వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎజెండా. ఎస్ వెంకట్ రెడ్డి గారు, వెంకట్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఏం చేసింది అనేది పక్కన పెడితే భారీ మెజారిటీ గెలిచారు. నిజంగా 151 సీట్ల భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన అధికార పగ్గాలు చేపట్టింది. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఆ రాజధాని భూములకు సంబంధించి భూములు ఇచ్చిన రైతులకు ఎటువంటి న్యాయం చేస్తున్నారు? మీరు క్వశ్చన్ చేస్తున్నది కూడా కరెక్ట్ అంటున్నారు విజయ కుమార్ గారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అనేది కూడా ఆయన రేస్ చేసిన పాయింట్. మరి మీరేం చేస్తున్నారు రాజధాని రైతులకు, రైతులకు కాదు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పండి. మేడం నాకు ఒక 5 మినిట్స్ మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి తెలుగుదేశం వాళ్ళని కూడా. నేను ఒక అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడాలో మాట్లాడుకోండి. యా ఒకటి మేడం, మేము ఇది స్పష్టంగా చెప్తున్నాం, ఇది రైతులు చేస్తున్న ఉద్యమం కాదు, ఇది రాజకీయ పార్టీ నడిపిస్తున్నటువంటి ఒక డ్రామా. రెండో పాయింట్ వచ్చేటప్పటికి, ఏదైతే రైతులకు సంబంధించి ఎస్ రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కున్నారు, ఏదైతే 34,300 ఎకరాల భూముల్ని 28,000 మంది రైతుల దగ్గర భూములు తీసుకున్నారు, కానీ ఆ భూముల్ని ల్యాండ్ పూలింగ్ ఇచ్చే కంటే ముందే 14,000 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ కంటే ముందే భూములు అమ్మేసుకున్నారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పిన మాట విజయవాడ కేంద్రంగా రాజధాని, కానీ జియో నెంబర్ 254ని 2014 డిసెంబర్ 30 విడుదల చేసి ఆ రోజు పబ్లిక్ డొమైన్ లో రాజధాని ఏర్పాటు చేసి ఊర్లు పేర్లు పెట్టారు, అంతకుముందు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ఎన్నెన్ని భూములు కొనుగోలు చేస్తారు, ఇవన్నీ అందరికి తెలిసిందే. కాకపోతే ఇక్కడ నేను ప్రధానంగా ఏం చెబుతున్నాం, మేము అమరావతి ప్రాంతానికి కానీ అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులో, రియల్ ఎస్టేట్ వ్యాపారులో, లేదంటే కొనుక్కున్న వాళ్ళు వాళ్ళకి కానీ ఆ ప్రాంతానికి కానీ మేము వ్యతిరేకం కాదు. అమరావతి రాజధానిగా ఉంటుంది, కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి 109,000 కోట్ల రూపాయల అమరావతి ప్రాజెక్టుకు వ్యతిరేకం. దయచేసి ఇది గమనించమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే 109,000 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు కానీ అప్పులు తెచ్చి, అది కూడా ఎందుకంటే ఈరోజు డబ్బులు లేవు, 109,000 కోట్ల రూపాయలు పెట్టి సంవత్సరానికి 5,000 కోట్లు 10,000 కోట్లు అప్పులు తీసుకొని వచ్చి ఆ 109,000 కోట్లకు ఆ 20 సంవత్సరాల్లో ఎప్పుడో పూర్తయ్యి ఈలోపు దానికి వడ్డీలు కట్టి అది 20,00,000 కోట్లు అయ్యేదానికి మేము వ్యతిరేకం తప్ప అమరావతి ప్రాంతంలో ఉన్న ఎవరికి మేము వ్యతిరేకం కాదు. ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి, ఎంత దారుణంగా అంటే మేడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గడిచిన 5 సంవత్సరాల్లో అమరావతి పేరుతో ఎక్కడెక్కడైతే తీసుకొని వచ్చారో అమరావతి పేరుతో ఏది బ్యాంకుల నుంచి కానీ హడ్కో నుంచి కానీ తీసుకొచ్చినటువంటి రుణాలు ఒక్కసారి నేను వినండి, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో నుంచి 1,998 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చారు, బ్యాంకుల కన్సార్టియం నుంచి 1,862 కోట్లు తీసుకొని వచ్చారు, బాండ్ల విక్రయం పేరుతో 2,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చారు 10.32% వడ్డీతో. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతి నిర్మాణం పేరుతో తీసుకొచ్చినటువంటి అప్పులకి సంవత్సరానికి 1,680 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నామంటే ఏ స్థితిలో మనం ఎంత దిగజారిపోయి ఉన్నామో ఒక్కసారి గమనించమని చెప్తా ఉన్నా. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి దీనికి 1,680 కోట్లు సంవత్సరానికి వడ్డీ కడుతున్నామంటే ఏంటి, 5,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి టెంపరీ బిల్డింగ్లకి 1,680 కోట్లు వడ్డీ కడుతున్నామంటే ఎవరన్నా నవ్వుపోతారు మేడం మన మన రాష్ట్రాన్ని చూసి. అదే విధంగా ఈరోజు లీజు గురించి చెప్తున్నారు, ఎస్ లీజు 10 సంవత్సరాలు కౌలిస్తానన్నాం, యాజ్ ఇట్ ఈజ్ గా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తే ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 15 సంవత్సరాలు కౌలిస్తానంది, జరీబీ భూములకి 50,000 రూపాయలు కౌలు సంవత్సరానికి, అదే విధంగా 5,000 రూపాయలు పెంచే కార్యక్రమం, మెట్ట భూములకు 30,000 రూపాయలు ఎవరి ఇయర్ కౌలు 3,000 రూపాయలు పెంచే కార్యక్రమం మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేసాం. రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో 20,000 మందికి పైగా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి జీవన భృతి 2,500 ఇస్తానని చెప్పి గడిచిన ప్రభుత్వం అక్కడ ప్రామిస్ చేసింది, మేము దాన్ని 5,000 రూపాయలకు పెంచాం. మేము ఎక్కడ వెనకడుగు వేసాం? రైతులకి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కువ చేస్తా ఉంటే ఇంకా రైతులకు మీరు లీజ్ ఇవ్వలేదు, వాళ్ళకి సంబంధించిన కౌలు ఇవ్వలేదు, కౌలును డిలే చేశారని అంటే నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా, ఎక్కడైనా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 4 రోజులు అటు ఇటుగా జరిగింది తప్ప యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పిన డేట్ ప్రకారం పడదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉంది, కరోనా సమయం, కరోనా సమయంలో ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం మీ అందరికి తెలిసింది, అటువంటి సమయంలో ఒక 2 రోజులు లేట్ అయింది, లేట్ కాకుండా ఉండదు కదా, దాన్ని ఏదో ఇవ్వలేదని చెప్పి ఇచ్చే రోజు ఇస్తున్నారని తెలిసిన రోజున కొంతమందిని తీసుకొని వెళ్ళి కార్యాలయాలు ముట్టడని చెప్పి డ్రామాలు చేసే కార్యక్రమం చేస్తే దీన్ని ఏమంటారు? మీరు ఇందా మాట్లాడారు రైతుల ఉద్యమం, ఎస్ మేడం నేను సూటిగా అడుగుతున్నా, నేను ఎక్కడ ఎవరిని కించపరచట్లేదు, నేను అడిగిన పాయింట్కి సూటిగా సమాధానం మన జనసేన మా విజయ్ కుమార్ అన్న కూడా చెప్పాలి. రైతులు, ఎస్ నేను కూడా ఒక రైతు బిడ్డగా నేను ఈరోజు అడుగుతున్నా, రైతులు అంటే ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారి భార్యని, ముఖ్యమంత్రి గారి పిల్లలని, అందరినీ తిట్టేవాళ్ళు రైతులు అంటారా, లేదంటే తెలుగుదేశం నాయకులు అంటారా?
ప్రభుత్వం మీద రంగులు వేశారు ప్రభుత్వ కార్యాలయాలకు అని చెప్పి అవహేళన చేస్తూ మాట్లాడడం వల్ల రైతులు అంటారా రాజకీయ నాయకులు అంటారా ప్రభుత్వంపై కోర్టుల్లో వ్యతిరేకంగా తీర్పులు వస్తాయి అని చెప్పి వెటకారాలు చేసే వాళ్ళని రైతులు అంటారా తెలుగుదేశం పార్టీ నాయకులు అంటారా రాజకీయ సమాధానం కావాలి అమరావతి పేరు తో ఆడిన డ్రామాలు కదా 1998 కోట్ల రూపాయలు హడ్కో నుంచి మీరు తీసుకురాలేదా బ్యాంకుల నుంచి 1462 కోట్ల రూపాయలు తీసుకురాలేదా బాండ్ల మీద 2000 కోట్ల రూపాయలు తీసుకురాలేదా ఈ రోజు 1680 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టలేదా దీనికి సమాధానం చెప్పండి దీనికి సమాధానం చెప్పండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇవన్నీ తప్పు చెప్తారా మీరు 1600 కోట్ల వడ్డీ అనేది అశుద్ధ అబద్ధం 10% కి ఎంత అవుతుంది 10% కి ఎంత అవుతుంది డబ్బులు 1600 కోట్ల వడ్డీ తెలుగుదేశం పార్టీ ఆడే డ్రామాల గురించి మాట్లాడేటప్పుడు మరి ఇవన్నీ లెక్కల్లోకి తీసుకోకూడదంటే ఎట్లా కుదురుతుందండి మనం మాట్లాడుతుందండి ఒక రాజకీయ పార్టీ ఆడే డ్రామా గురించి మాట్లాడుతాం ఓ రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి ఒక యాక్షన్ గురించి ఒక స్క్రీన్ ప్లే కథ డైరెక్షన్ మాటలు పాటలు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో నడుస్తున్నటువంటి ఒక డ్రామా గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మరి ఈ అప్పులు తెచ్చి వీటికి వడ్డీలు కట్టడం సంగతి డిస్కస్ చేయదంటే ఎట్లా కుదురుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అవసరం లేదేమో రాష్ట్ర ప్రజలకి ఇవన్నీ తెలియాలి వాళ్ళు చేసినటువంటి తప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పుల తడక వాళ్ళు అమరావతి నిర్మాణం పేరుతో తీసుకొని వచ్చి ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి తీరు ఇవన్నీ ప్రజలకు తెలియాలి తెలియకపోతే ఎట్లా అండి వాళ్ళు అధికారం పోయాలి కాబట్టి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వదిలేయాలంటే ఇక్కడ కుదరదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు అధికారం పోయినా కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులన్నీ ఈ రోజు మళ్ళీ తెలియాల్సిన అవసరం ఉంది వాటి మీద రియా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వాటి ప్రకారం ముందుకెళ్తాం ప్రతి టెండరింగ్ కూడా రివర్స్ టెండరింగ్ పిలుస్తామని చెప్పారు వైసీపీ గవర్నమెంట్ ఎక్కడ కూడా అవినీతి జరగకూడదని చెప్పి దాని గురించి పక్కన పెడతా ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ప్లీజ్ వెయిట్ చేయండి ఎస్ విజయ్ కుమార్ గారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక మాట ఉన్నారు రైతుల గురించి మాట్లాడుతూ విజయ్ కుమార్ అన్న నాకు సమాధానం చెప్పాలన్నారు ఇప్పుడు రైతులు ఇప్పుడు ఒక పార్టీని కానీ సీఎం కానీ లేకపోతే ఇంకొకరు కానీ తిడితే రైతులు కాకుండా పోతారా అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న వెంకటరెడ్డి అది కడుపు మండిన తర్వాత ఎలాగన్నా వస్తుంది వెంకటరెడ్డి గారు ఆ కడుపు మండిద్దన్నీ అవునా కాదా అని డిసైడ్ చేయకూడదండి నేను అంటుంది కడుపు మండిన తర్వాత ఈ రోజు మీకు ఒక చిన్న విషయం ఈ ప్రభుత్వానికి నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను ఈ రోజు 250 పైచీలిక రోజుల నుంచి ఓకే మీరు కాదనట్లేదు మీరు ఒక మీరు చెప్పిందే రైట్ అనుకుందాం కొంతసేపు మీరు చెప్పిందే అందరికన్నా తెలుగుదేశం కన్నా మీరే బాగా ఇచ్చారనుకుందాం కానీ దాన్ని ఎందుకు రైతులు ఎందుకు తీసుకోవట్లేదు ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు ఓకే ఒక పక్క నుంచి తెలుగుదేశం వాళ్ళు వచ్చి వాళ్ళ బుర్రలు పాడు చేస్తున్నారు అనుకోండి మీరు దానికి ఒక ప్రణాళిక ఉండాలి కదా దానికి ఒక వ్యూహం ఉండాలి కదా వెళ్ళి రైతుల దగ్గర మీకు నిజాయితీ ఉన్నప్పుడు మీరు ఎందుకు రైతుల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడలేకపోతున్నారు అనేది నా ఫస్ట్ ప్రశ్న రెండు ఏదైతే రైతులు ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ ఓట్లేసి ప్రజాప్రతినిధులుగా మీ పార్టీ వ్యక్తుల్ని పెట్టినప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతున్నారని మీరు ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు మీకు అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు అంత సిన్సియారిటీ ఉన్నప్పుడు అమరావతి మీద మీరు ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారని నేను అడుగుతున్నా డెఫినెట్ గా 100% ఇందులో మీకు ప్రాబ్లం ఉండబట్టితే మీరు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు మీరు తీసుకునే మీరు ఎలా తీసుకుంటున్నారు మీరు తీసుకునే విధానమే కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ అంశం ఎలా తీసుకోవాలి 100% పాత ప్రభుత్వం ఏం చేసింది దాని వల్ల రైతులు ఏంటి రైతులకి నష్టం ఏంటి అనే దాని మీద మీరు తీసుకుంటుంటే మీరు ఈ రోజు 100% అదే అమరావతి గ్రామాల్లో నడిగొడ్లో వెళ్ళి కూర్చొని మీ ప్రజాప్రతినిధులు వచ్చి కూర్చొని మీరు ధైర్యంగా చెప్పగలిగేవాళ్ళు
కానీ విధానం ఏంటి వీళ్ళు కమ్యూనిటీ వేరు ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇబ్బంది పెట్టాలి వీళ్ళు ఇబ్బంది పెట్టాలి వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళు ఇలాగానే మీరు ఎప్పుడైతే సాగ్రిగేట్ చేశారో ఎప్పుడైతే అదే విధంగా మీరు అక్కడ చూస్తున్నారో ఆ రోజు పూర్తిగా నేను మాట్లాడనియండి నేను అంటుంది ఏంటంటే 100% ఏదైనా సరే ప్రభుత్వానికి అయితే అక్కడ రైతులు ఇవ్వటం జరిగింది రైతులు అన్నప్పుడు కడుపు మండినప్పుడు 100% ఎలాంటి మాటలను అంటారు మనం మాట్లాడినామంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత అదొక దౌర్భాగ్యం ఏంటంటే తల్లిని తండ్రిని ఆ చెల్లెల్ని అక్కల్ని కూడా తిట్టించుకునే పరిస్థితి మంచి చేసినా కూడా కొంతమంది తిడతారు అయినా మనం అది ఏంటంటే నేనైతే ఎస్పెషల్లీ పర్సనల్ గా నేనైతే మాత్రం రాజకీయాల నుంచి విరమించుకోవాలంటే ఆ ఏకైక కారణం అదే ఉంటది కానీ రాజకీయాల్లో ప్రజలకి సేవ చేయాలని మనం వచ్చాం కాబట్టి మనం ఒక గుండె నిర్భరంగా ముందుకు వస్తున్నాం మనం కరెక్ట్ చేసినప్పుడు మనం చేసే పని కరెక్ట్ గా అయినప్పుడు ఎవడైనా అవతలడు తీరితే అది వాడికి తగులుతుంది వాడి అది దిక్కితే వాడి క్యారెక్టర్ మీద ఉంటది తప్పితే మనం చేసే పనుల వల్ల మనం మనల్ని తిట్టినప్పుడు డెఫినెట్ గా అది మనకి ఇది వస్తుంది దానివల్ల రైతుల్ని సాగ్రిగేట్ చేయడానికి అదొక అంశం కాదనేది బ్రదర్ వెంకట రెడ్డి గారు తెలుసుకోవాల్సింది రెండు రెండు ముఖ్యమైన విషయం ఏంటంటే 250 రోజుల పై చీలికల నుంచి వాళ్ళకి శూన్యం కనబడుతుంది రైతులకి దయచేసి ఇది అర్థం చేసుకోండి అంతే చాలా ఒత్తిడితో ఉన్నారు వాళ్ళు వాళ్ళ జీవితం ఏంటో కనబట్టలేదు ఫ్యూచర్ ఏంటో కనబట్టలేదు ఇంతకు ముందు పొలాలు ఉంటే వాళ్ళు దున్నుకొని వాళ్ళు బతికేది వాళ్ళు బతికేవారు ఈ రోజు అమరావతి అది అది అని చెప్పి ఆసలు పల్లకిలోకి వెళ్ళి ఎక్కడికో తిన్నంగా తీసుకెళ్లి అక్కడి నుంచి పడేశారు పడేసి ఈ రోజు పాతాళంలో ఉన్నామా ఎక్కడున్నామో శూన్యం కనబడుతున్నప్పుడు వాళ్ళకి ధైర్యము మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ క్లారిటీ వాళ్ళ వెనకాతలు అండదండగా ఉండాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది ఆ ప్రభుత్వం పెద్దలు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల మీద ఉంది 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 అని మేము వల్లగుద్ది మరీ చెప్పగలుగుతాం దానికి 100% మీరు గనక వాటికి ఇమీడియట్ గా దానికి ఒక ఫుల్ స్టాప్ ఇవ్వకపోతే వాళ్ళు ఎంత కష్టపోతారు మీరు అనుకుంటున్నారేమో వాళ్ళు ఫిజికల్ గా నష్టపోయినా నష్టపోకపోయినా వాళ్ళు మెంటల్ గా చాలా నష్టపోతున్నారు వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి వాళ్ళు శూన్యం కనబడుతుంది ఇది కాదు మేడం ఒక్కటి మీరు ఇందాక విజయ్ కుమార్ అన్న చెప్పిందంటే ఒక్కటి నేను చెప్తా రైతులు నిజంగా ఉద్యమం చేస్తుంటే ఎస్ ఖచ్చితంగా మా ప్రజాప్రతినిధులు కాదు మా ముఖ్యమంత్రి గారైనా కూడా రైతులకు సంబంధించి మాట్లాడతారు రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తలు చేస్తుంటే ఆ ఉద్యమానికి దానికి ఒక ఉద్యమాన్ని పేరు పెడితే మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజకీయ పార్టీ నాయకుల దగ్గర కానీ రాజకీయ పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి సోషల్ మీడియా వాళ్ళు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు కూర్చోబెట్టి ఇదిగో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసాం ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాం అని చెప్పి ఒక డ్రామాలు ఆడించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి అలవాటుగా మారిపోయింది ఇందాక 250 రోజులు అంటున్నారు మీకు ఒకటి తెలుసా లేదా మేడం చక్రవాకం అని ఒక సీరియల్ వచ్చింది మంజులా నాయుడు గారు డైరెక్టర్ దానికి ఆయన డైరెక్షన్ లో 2003లో స్టార్ట్ అయ్యి 2008లో అయిపోయింది 1111 ఎపిసోడ్లు చక్రవాకం అండ్ డైలీ సీరియల్ రోజు వస్తారే ఉండేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి డైలీ సీరియల్ అదే నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు మీ అమరావతి డ్రామాలు రాజకీయ పార్టీ డ్రామాలు సమాధానం మీరు మీరు రైతుల్ని గ్రాఫిక్స్ లో ముంచి తేల్చారు మేము ఈ రోజు వాస్తవ రాజధాని పెడుతున్నాం మీరు అన్ని టెంపరీ బిల్డింగ్ అని చెప్పి వాళ్ళకి ఒక ఊహల ప్రపంచంలో మీ తెలుగుదేశం పార్టీ దొంగ డ్రామాలు ఆడమని ఆపండి ఇంకా మీ తెలుగుదేశం పార్టీ దొంగ డ్రామాలే కాపండి డ్రామాలు ఎవరికని తెలియదు
బిఎండబ్ల్యూ కార్ లో వస్తారు హైదరాబాద్ నుంచి ఒక రైతు, ఆడి కార్ లో వస్తాడు హైదరాబాద్ నుంచి ఒక రైతు, బెంగళూరు నుంచి బెంజ్ కార్ లో వస్తాడు ఒక ఆడి కార్ రైతు వస్తాడు. చేసే ఉద్యమం రాయపర్ సాంబశివరావు గారు రాయపర్ పయ్యావుల కేశవ రైతు పరిటాల విజయ కుమార్ గారు ప్లీజ్ ఒక నిమిషం వెయిట్ చేయండి. ముందు ఈ విషయంలో నేను ఒకటి చెప్తున్నాను, క్వశ్చన్ అడగండి. ముందు ఈ విషయంలో నేను ఒకటి చెప్తున్నాను, ఇది ఫెయిల్ డిబేట్ చేయలా. ఎందుకంటే అంతసేపు ఆరోపణ చేస్తుంటే మీరు సబ్జెక్ట్ వేరు, ఆయన ఆరోపణలు వేరు. అంతసేపు ఆరోపణ చేస్తుంటే అంత టైం ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు. సమాధానం చెప్పే అవకాశం ఎదుటాళ్ళకి ఇవ్వకుండా. రెండోది, మీరు అడిగేటప్పుడు నేను మాట్లాడటం అయిపోయాక మీరు మాట్లాడాలి. మీరు మధ్యలో వెంకటరెడ్డి గారు ఒక పని చేయండి, వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోతాం, మీ ఇష్టం వచ్చిన సేపు మాట్లాడండి. మీరు ఏదనుకుంటే అది మీరు క్వశ్చన్ అడగడానికి మీకు ఆన్సర్ అడగండి, నేను సమాధానం చెప్తాండి. మీరు క్వశ్చన్ అడిగితే నేను సమాధానం చెప్తా. ఇప్పుడు బలవంతంగా భూ సమీకరణ అన్నారు, అది శుద్ధ తప్పు. బలవంతపు భూ సమీకరణ అయితే ఇవాళ ఒక్కళ్ళైనా సరే మేము భూముల్ని మా దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్నారని ఎవరైనా హైకోర్టులో కానీ మీకు కానీ చెప్పారా? రెండోది, రైతులు అమరావతిలో స్టేక్ హోల్డర్స్, వాళ్ళు స్టేక్ హోల్డర్సే. ఇందాక చెప్పినట్టు ఇది హడ్కో కానీ బ్యాంకులు కన్సార్టియం కానీ ఇవన్నీ స్టేక్ హోల్డర్సే వీళ్ళందరూ. వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, 109,000 కోట్లు అవుతుందన్నారు, అవ్వదు. దాంట్లో 9,000 నుంచి 10,000 ఎకరాలు ఈ 34,000 ఎకరాలు ప్రభుత్వ భూములు కలుపుకుంటే దాదాపు 10-12,000 ఎకరాలు మిగులుతుంది. దాన్ని మీరు ఎక్కడైనా కేటాయించవచ్చు, దేనికైనా చేయవచ్చు. దాంట్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం కూడా ఉంది, మొత్తం చదివితే తెలుస్తుంది ఏ విధంగా ఉంది అనేది. అట్లాగే ఇంకొకటి ఆరోపణ చేసేటప్పుడు ఇది కారులో వచ్చారు అడిగారని. నేను రైతునండి, నేను రైతుని, నాకు కారు ఉంది, నేను అడి కార్లో వస్తా. నేను రైతులు కావా, బిఎండబ్ల్యూ నేను రైతులు కావాడబ్ల్యూ సార్. అదే మాట్లాడను. అవునండి, మీరు అయిపోయింది సమాధానం. ఆశ గారు మధ్యలో మాట్లాడితే నేను మాట్లాడదలుచుకోలేదు. ఎదుటాలు మాట్లాడతా అంటే మీకు ఎందుకంత దుగ్ధ, ఎందుకంత బాధ మీకు అంటే సమాధానం చెప్పాల్సి వస్తుంది. సమాధానం చెప్పాలి కదా శివరాం ప్రసాద్ గారు, మీరు అడిగిన సమాధానం చెప్పొద్దా? టైం లేదు కదా, మీరే చెప్పుకుంటే 10 నిమిషాలు నారాయణ గారు శాసన మండలిలో చెప్పారు. ఇద్దరు కూడా
ప్లీజ్ పాయింట్ మాట్లాడండి. దాంట్లో సెల్ ఫైనాన్సింగ్ అని కూడా ఉందండి. విజయ్ కుమార్ గారు ఫైనల్ గా చెప్పండి. రైతులకు సంబంధం ఏంటండి దానికి? డెవలప్మెంట్, డెవలప్మెంట్ రైతులకు సంబంధించిన దాని వరకే గాని ఈ రాజధాని డెవలప్మెంట్ అనేది రైతుల దగ్గర. విజయ్ కుమార్ గారు చెప్పిన దాంట్లో చాలా విషయాలు ఆమోదించాల్సినవి, ఎందుకంటే చాలా విషయాలు కరెక్ట్ గానే ఉన్నాయి. ఇక్కడ ఒకటి, రైతు ఎవరు ఏంటి అనేది గ్రేడింగ్ చేసేది ఒక పార్టీ కాదు. కడుపు మండిన వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఆ మాట్లాడినాడు పార్టీ కాకుండా పాడు, ఏది రైతు కాకుండా పాడు. ఇదన్నీ మీరు ఆలోచించకుండా 254 రోజులు జరుగుతుంటే దాన్ని పట్టుకునే డ్రామా అంటే 255 రోజు ఇవాళ డ్రామా అంటే సరే అది మీ విజ్ఞత, మీ ఉద్దేశంలో అది డ్రామా, వదిలేయండి. కానీ ప్రజలు డ్రామా అనుకుంటున్నారా? దాంతో పాటు మీరు అసలు ఇక్కడ ఇన్ని అస్తవ్యస్త కార్యక్రమాలు చేసే ముందు దాంట్లో ప్రయోజనం ఉంది. ఏదన్నా తేడా వచ్చి తర్వాత అభిప్రాయ భేదాలు వస్తే థర్డ్ పార్టీని కూర్చోబెట్టి మాట్లాడుకునే ప్రొవిజన్ సిఆర్డీలో ఉంది. ఆ ప్రొవిజన్ ఎందుకు ఉపయోగించుకుంటా అంటే బలవంతంగా చేయాలి ఏ పని అయినా సరే. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ల్యాండ్స్ ఇచ్చారు కాబట్టి అసలు నేను 34,000 ఎకరాలు కావాలంటే 34,000 ఎకరాలు ఇచ్చారు కాబట్టి నా పార్టీ కాదు, నాకు సంబంధం లేదు, అదెట్లా కుదురుతుంది? నీ ప్రజే కదా, నేను ఆయన ప్రజలే కదా. విజయ్ కుమార్ నాకు కావాల్సిన పని చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారు లేదా? ఎవరికైనా ఉంటుంది. ఆయన పార్టీ లీడర్ కదా, మేము విజయ్ కుమార్ రెండోది నేను ప్రజలు చేయనివ్వట్లేదని. శివరాం ప్రసాద్ గారు ఒకసారి ఆగండి, ఒక్కసారి సార్ చిన్న ఛాన్స్ ఇవ్వండి. వెంకటరెడ్డి గారికి నేను ఒకటే మాట్లాడుతున్నా, రైతుల గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు అక్కడ వెనకాతల ఓన్లీ ఆ తెలుగుదేశం పార్టీ వచ్చి అక్కడ నాటకాలు ఆడుతుంది అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే ప్రశ్న చేస్తున్నా, 29,000 మంది రైతులు పైచీలకు రైతులు ఉన్నారు, వాళ్ళలోని మీరు నీ మీద యాక్సెప్ట్ చేసిన రైతులు ఎంతమంది, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమంది? నిజంగా రైతులు మీకే కదా ఓట్లు వేశారు, మీరు దాన్ని ఎందుకు సాక్రిఫైస్ చేయలేకపోతారు? మీరు నిజంగా ఉన్నప్పుడు రైతులు మీరు సాక్రిఫైస్ చేయండి, తెలుగుదేశం వాళ్ళు సపరేట్ చేయండి. ఉన్న రైతులు మీరు నిజాయితీగా రైతులకు మీరు అన్ని ఇస్తున్నప్పుడు మీ వైపు రావాలి కదా, వాళ్ళు మభ్యపెట్టి మాట మారుస్తున్నప్పుడు మీరు కూడా వెళ్ళి ప్రయత్నం చేయండి, అది కదా నా పాయింట్. మీరు నిజాయితీ ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? రైతులు ఎందుకు వెనకాల రావట్లేదు అది నేను అడుగుతుంది. ఫైనల్ గా వెంకటరెడ్డి గారు 10 సెకండ్స్ ప్లీజ్. ఆశ గారు ఒక హాఫ్ మినిట్ కంప్లీట్ చేస్తారు. అదే విజయ్ కుమార్ గారు, చేసుకుంటారు వేరే రైతులు ఆల్రెడీ భూములు ఇచ్చేసారు ప్రభుత్వం, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాలని చెబుతారు. రైతులు ఎవరు చేస్తారు చెప్పండి సార్? 29 గ్రామాలు మీరన్న 29,000 మంది రైతులు ఎక్కడ ఉన్నారు? 29,000 మంది రైతులు ఊరిలో చంద్రబాబు నాయుడు టెంట్ వేసి ఒక ఉద్యమం లాగా వెళ్ళిన మద్దతు తెలపాలా? వాళ్ళకెళ్ళి మీ సమస్య ఉందా అని చెప్పాలా? మేము మాకే అవసరం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం, రైతుల దగ్గరికి మొత్తానికి ఇప్పటికి కూడా రగడైతే ఆగడం లేదు. వాళ్ళు రైతులు కాదు, రైతులంతా సుఖంగా ఉన్నారు, కేవలం రాజకీయ పార్టీ నేతలు మాత్రమే అక్కడ ధర్నా చేస్తున్నారు. మేము రైతులకి యూజ్ అయ్యే విధంగా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాము, కౌలు కానీ లేదంటే లీజులు కానీ అని చెప్పి అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. ఇటు కాదు, రైతులకి సిఆర్డీఏ భూములు ఇచ్చిన రైతులకి అయితే అన్యాయం జరుగుతుంది. 254 రోజుల నుంచి వాళ్ళు ధర్నా చేస్తున్నప్పటికీ కూడా వారికి అన్యాయం జరగలేదంటున్నారు. సో ఇప్పటికీ ఇంకా ఈ వివాదం, ఈ రగడైతే కొనసాగుతూనే ఉంది. ఇది వాటి న్యూస్ నకీప్ వాచింగ్ ఐ న్యూస్ మీతోనే మీ వెంటే.